దేశాల మధ్య మాత్రమే కాదు, ప్రజల్లో కూడా దేశ విభజన నాటి నుంచి ద్వేష బీజం నాటుకుంది. కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే, మన దేశాన్ని హిందుస్థాన్గా, మనల్ని హిందువులుగానే పాకిస్తాన్ ప్రజలు పరిగణిస్తూ ఉంటారు. అదే సమయంలో పాకిస్తానీయులంటేనే మన శత్రువులు అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ గట్టి ప్రయత్నాలు జరగలేదు. మన దేశం నాశనమైపోవాలని వాళ్ళు, దాయాదులు నాశనం కావాలని మనం కోరుకుంటున్నాం. నిజానికి రెండు దేశాల మధ్య స్నేహం ఏర్పడి ఒక్కటిగా ఉండి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఆవిర్భవించి ఉండేవాళ్ళం. అలా అయ్యే ప్రమాదం ఉందని భావించిన వారే రెండు దేశాల మధ్య విద్వేష బీజాలు నాటిపోయారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు పుట్టిల్లుగా పాకిస్తాన్ అవతరించింది. జమ్మూ కాశ్మీర్లో సరిహద్దులు దాటుకొని దేశమంతటికి విస్తరిస్తున్న ఉగ్రదాడులకు బ్రీడింగ్ సెంటర్గా పాకిస్తాన్ మారిపోయింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటోన్న పాకిస్తాన్ కూడా ఉగ్రభూతానికి బలవుతూనే ఉంది. పుల్వామా సంఘటన తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా తాము సైతం బాధితులమేనని చెప్పుకొచ్చారు. ఇండియా, పాకిస్తాన్ మాత్రమే కాదు, ప్రపంచమే ఇవాళ ఉగ్రభూతానికి భయపడుతోంది. సిరి సంపదలతో తులతూగిన దేశాలు కూడా ఉగ్రవాదుల కారణంగా చితికిపోయాయి. పాకిస్తాన్ ఇవాళ ఒక దుర్బల దేశంగా మారడానికి ఉగ్రవాదులను పెంచి పోషించడం కూడా ఒక కారణం. అమెరికా లేదా చైనా ఆర్థికంగా ఆదుకోనిదే పూట గడవని పరిస్థితికి పాకిస్తాన్ చేరుకుంది. అయినా ఉగ్రవాదులను అరికట్టలేని దుస్థితి ఆ దేశ పాలకులది. మన దేశంలో వలె పాకిస్తాన్లో రాజకీయ వ్యవస్థ బలమైనది కాదు, అక్కడ మిలిటరీ కనుసన్నల్లోనే పాలకులు నడుచుకోవాలి. మన దేశంలో త్రివిధ దళాలకు విడివిడిగా అధిపతులుంటారు. పాక్లో అన్ని దళాలు ఒకే వ్యక్తి అదుపులో ఉంటాయి. పాకిస్తాన్ ఆర్మీ అండదండలతో ఉగ్రవాదులు రెచ్చిపోతూ ఉంటారు. ఎంతో గొప్ప చారిత్రక సాంస్కృతిక వైభవం కలిగిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పుణ్యమా అని చిక్కి శిథిలమై ఇవాళ అమెరికా మోచేతి కింద నీళ్లు తాగే దుస్థితికి చేరుకుంది. తాలిబన్లు సాధించిందేం లేదు, అటూ ఇటూ చావులు తప్ప ఏం మిగిలింది? అమెరికా అంతు చూస్తానన్న ఒసామా బిన్ లాడెన్ ఏమయ్యాడు? ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఎక్కడా విజయం సాధించలేదు, అది సాధ్యం కాదు కూడా. జిహాదీ పేరిట మన దేశంపై యుద్ధం ప్రకటించిన ఉగ్ర సంస్థల సభ్యులు మనకు నష్టం చేస్తూ తాము కూడా ప్రాణాలు వదులుతున్నారు. జిహాద్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయినా, ఆత్మాహుతి దాడుల్లో చనిపోయినా స్వర్గంలో సర్వ సౌఖ్యాలు లభిస్తాయని ఉగ్రమూకలకు నూరిపోస్తున్నారట. కళ్ళెదురుగా అందుబాటులో ఉన్న సౌఖ్యాలను వదులుకొని ఉందో లేదో తెలియని స్వర్గం కోసం దారుణంగా చంపి చనిపోవడం ఏంటి? పవిత్ర ఖురాన్లో ఇలా ఎక్కడ చెప్పారు? ఎందుకు చెప్తారు? దాయాది దేశానికే నష్టం చేస్తున్నాననుకొని భ్రమిస్తూ పాకిస్తాన్ తనను తాను శిక్షించుకుంటోంది. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు పాకిస్తాన్లో నిత్య కృత్యమయ్యాయి. ఈ దుస్థితికి కారణమేంటి, అవసరం ఏంటి అని పాక్ పాలకులు, సైన్యాధ్యక్షుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే వారికే మంచిది. కొంతమంది ఉగ్రమూకలను ప్రోత్సహించి ఈ సువిశాల భారతదేశాన్ని ఏదో చేయాలనుకోవడం అవివేకమే అవుతుంది. వీకెండ్ కామెంట్ లో